सर साउंड रहा है ना? అందరికి నమస్కారం ముందుగా సుభాష్ పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రిజీ మేడం కి హృదయపూర్వక నమస్కారాలు అలాగే బిఎం బివైఎం ఫౌండర్ గుళ్ళపల్లి సరోజ మేడం కి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం బుక్ రీడింగ్ సెషన్ లో భాగంగా లోబ్సాంగ్ రాంపా గారి గుప్త జ్ఞానం పుస్తకాన్ని మనం ఈ సెషన్ లో అధ్యయనం చేస్తున్నాం ఇప్పటివరకు 7 అధ్యాయాలు పూర్తయ్యాయి 8వ అధ్యాయం కొంత పూర్తి చేసుకోవడం జరిగింది 8వ అధ్యాయం పేరు ఆరా అధ్యయనం లోబ్సాంగ్ రాంపా గారు వారి యొక్క గురువు గారు లామా మింగ్యార్ దొండుపు గారితో సంభాషణలాగా ఈ పుస్తకం అంతా కూడా రాయబడి ఉంది ఈ పుస్తకంలో అనేక వర్ణనలు చేస్తూ వాళ్ళు ఉన్న ప్రదేశాన్ని వర్ణిస్తూ మనని ఆ సన్నివేశంలోకి తీసుకెళ్తారు చాలా హాస్యభరితమైన సన్నివేశాలతో శ్రీ లోబ్సాంగ్ రాంపా గారు ఈ పుస్తకంలో ముఖ్యంగా మనకు చెప్తున్న అంశాలలో మనం భూమి మీదకి వచ్చేది విషయాలు నేర్చుకోవడానికని అవి ఎంత కష్టమైనా సరే ఎంత బాధాకరమైనవైనా సరే వాటిని నేర్చుకోవడానికి ఈ భూమికి వచ్చాం అని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఈ 8వ అధ్యాయంలో ఆరా అధ్యయనం అనే ఈ అధ్యాయంలో ఆరాను మనం ఏ విధంగా చూడాలి అనే విషయాన్ని లోబ్సాంగ్ గారు వారి యొక్క గురువు గారు మరియు వైద్య లామా చింద్రాబ్ నోబు గారు కలిసి ఉన్న సందర్భంలో మనకు వివరించడం జరిగింది గతంలో మనం అధ్యయనం చేసుకున్న కొంత భాగాన్ని మనం ఈరోజు చూస్తూ మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఈ వైద్య లామా గారు అంటున్నారు నువ్వు ముందే ఎక్కువ శిక్షణ ప్రత్యేకంగా పొంది ఉన్నావు లోబ్సాంగ్ ఏ అలౌకిక శక్తి దర్శించలేనంత గొప్పగా మానవ ఆరాను సందర్శించగల పరికరాన్ని నువ్వు తయారు చేస్తావని పశ్చిమ దేశాలు ఆశపడుతున్నాయి అని లోబ్సాంగ్ గారితో అంటున్నారు వైద్యలామా గారు దాంతో అంటే నువ్వు చేసే ఆ పరికరంతో వైద్యులు ఆరాను చూడగానే అసలు పొరపాటు ఎక్కడ ఉందో గ్రహించి వ్యక్తి అనారోగ్యాన్ని నయం చేయగలుగుతారు అది ఎలా సంభవమో తర్వాత చూద్దాం ఇదంతా నీకు అలసట తెప్పిస్తుందేమో గాని నీకు సహజంగా దివ్య దృష్టి ఉంది కానీ ఎలా సంభవిస్తుందో తెలుసుకోవడం కూడా అవసరం ఆ దివ్య దృష్టి నీకుంది కానీ అది ఎలా సంభవిస్తుందో కూడా తెలుసుకోవడం చాలా అవసరం లేకపోతే మిడిమిడి జ్ఞానం ఉన్నవాడు లేదా సగం శిక్షణ పొందినవాడు సగం మాత్రమే ఉపయోగపడతాడు నువ్వు పూర్ణ జ్ఞానం పొంది పరిపూర్ణంగా ఉపయుక్తంగా ఉండాలని ఇదంతా చెప్పాను సరే నీకోసం ఒక సేవకుడిని నియమిస్తాను ప్రస్తుతానికి మనం అలా వెళ్ళిపోదాం అక్కడ నీకోసం వసతి ఏర్పాటు చేశాం అక్కడ హాయిగా విశ్రాంతి తీసుకుంటూ మనం క్లుప్తంగా అనుకున్న ఈ విషయాలన్నిటి గురించి ఆలోచించుకోవచ్చు ఈ వారం రోజుల పాటు నువ్వు ఎలాంటి ఆలయ సేవకు వెళ్లాల్సిన అవసరం లేదు అంతర్వాసితులు స్వయంగా జారీ చేసిన ఆజ్ఞ మేరకు నీ శక్తులన్నిటినీ నీ ధ్యాస అంతటినీ నా సహసన్యాసులు నీకు నేర్పబోయే విషయాలన్నిటి మీద పరిపూర్ణ ఆధిపత్యం సాధించటం వైపే కేంద్రీకరించాలి అని చెప్పారు వైద్యలామ చింద్రాబ్ నోబు గారు లోబ్సాంగ్ రాంపాతో ఆయన లేచి నిలబడ్డారు నేను లేచాను అని చెప్తున్నారు లోబ్సాంగ్ గారు మరోసారి ఆ ఘనమైన చేత్తో ఆ వెండి గంటను పట్టుకుని ఎంత బలంగా దాన్ని ఊపేశారంటే పాపం ఆ పిచ్చి గంట ముక్కలైపోతుందేమో అనిపించింది నాకైతే సేవక సన్యాసి పరుగు పరుగున లోనికి వచ్చాడు ఆ గంట విని వైద్యలామ చింద్రాబు నోబు గారు అతనితో అన్నారు నువ్వు ట్యూస్డే లోబ్సాంగ్ రాంపా సేవలో ఉండాలి ఇప్పుడు
ఇతడు మనకి ఇక్కడ గౌరవ అతిథి తెలుసుగా. ఉన్నత స్థాయి సన్యాసి ఇక్కడికి వస్తే ఎలా గౌరవిస్తావో అలా చూసుకోవాలి ఈ లోప్సాంగ్ను. ఆ సేవకుడు నా వైపు తిరిగి వంగి నమస్కరించాడు. తరువాత ఆ సేవకుడు తన వెంట నన్ను రమ్మని పిలిచాడు. అప్పుడు చిన్రాబు నోబు గారు అన్నారు, ఆగు అని గట్టిగా అరిచారు. నీ అక్రూట్లు మర్చిపోయావు అని వైద్యలామ గారు అనగానే నేను గబగబా వెనక్కి వెళ్ళి ఆ అమూల్యమైన జాడీలను తీసుకున్నాను. అంటే అంతకుముందు ఒక పందెంలో గెలుచుకున్నటువంటి ఆ అక్రూట్ల జాడీలను తీసుకున్నాను. కొంచెం ఇబ్బందిగా నవ్వుతూ తర్వాత నా కోసం ఎదురు చూస్తున్న ఆ సేవకుడి వెంట గబగబా వచ్చేశాను. ఇదంతా మనం గతంలో ఈ అధ్యాయంలో ఆల్రెడీ చదివింది. ఇప్పుడు మనం నెక్స్ట్ దాన్ని కంటిన్యూ చేసుకోబోతున్నాం. ఈ సేవకుడి వెంట నడుస్తున్నాడు లోప్సాంగ్ గారు. పొడవు తక్కువ ఉన్న వసారం వెంట నడిచి ఒక అందమైన గదిలోకి అడుగు పెట్టాను. ఆ గది కిటికీలోంచి చూస్తే హ్యాపీ నది కనిపిస్తోంది. సేవకుడు అన్నాడు, యజమాని నేను మిమ్మల్ని చూసుకోవాలి, మీకు అవసరమైనప్పుడు ఆ గంట మోగించండి అని చెప్పి వెనుదిరిగి బయటికి వెళ్ళిపోయాడు. నేను ఆ కిటికీ వైపు తిరిగాను. అవతల కనబడుతున్న పవిత్ర లోయ దృశ్యం నన్ను ముగ్ధుని చేసింది. జడల బర్రె చర్మంతో తయారు చేసి గాలి నింపిన పడవ ఇప్పుడే రేవు నుంచి బయలుదేరుతోంది. ఆవల తీరంలో ముగ్గురు నలుగురు మగవాళ్ళు కనిపించారు. వాళ్ళ దుస్తుల్ని బట్టి వాళ్ళేదో కాస్త ముఖ్యులు అనిపించింది నాకు. కొన్ని నిమిషాల పాటు అలా చూస్తూ ఉండిపోయాను. తర్వాత ఉన్నట్లుండి విపరీతమైన అలసట అనిపించింది. అసలు ఇంత అలసట సాధ్యమా అనుకునేంత అలసట కలిగింది. నేల మీద అలాగే చతికిల పడిపోయాను. మెత్త కోసం కూడా ఆలోచించకుండా ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే అలాగే వెనక్కు పడిపోయి నిద్రలోకి జారిపోయాను. నేను ప్రార్థనా చక్రాల చప్పుళ్లకు లయబద్ధంగా గంటలు గడిచిపోయాయి. ఉన్నట్టుండి లేచి కూర్చున్నాను. భయంతో వణుకు, అమ్మో ఆలయ సేవ, సేవకు ఆలస్యమైపోయింది. తల ఒక పక్కకు తిప్పి జాగ్రత్తగా విన్నాను. ఎక్కడో ఒక గొంతు దైవ ప్రార్థన చేస్తుంది. అది చాలు నాకు, అంతే. ఒక్క గెంతుతో లేచి అలవాటుగా గుమ్మం వైపు పరుగు తీశాను. గుమ్మం అక్కడ లేదు. ఎముక విరిగిపోతున్నంత శబ్దంతో రాతి గోడకు కొట్టుకుంది నా శరీరం. వెంటనే తేరుకుని మరోసారి లేచాను. ఆలస్యమైపోయిందని దిగులు పడుతూ గది లోపల చుట్టూలా పరిగెత్తాను. ఎక్కడా తలుపే ఉన్నట్టు కనిపించలేదు. ఇంకా ఘోరం, ఆ గదికి కిటికీ కూడా లేదు. ఆ చీకట్లో నుంచి ఓ గొంతు వినిపించింది నాకు, లోప్సాంగ్ మీకు ఒంట్లో బాగా లేదా? అలా అనగానే చల్లటి నీళ్లు మొహానికి కొట్టినట్టు ఒక్కసారిగా నేను స్పృహలోకి వచ్చాను. సేవకుడి గొంతు వినపడి సిగ్గుపడిపోయాను. ఓహో, మరిచిపోయాను, సేవకు ఆలస్యం అయిందనుకున్నాను. నాకు వెళ్ళనవసరం లేదని, అనుమతినిచ్చారని మర్చిపోయాను. కిసుక్కున వచ్చిన నవ్వును అంచేసుకున్న చప్పుడు వినిపించింది. అంటే అక్కడున్న సేవకుడు నవ్వుకుంటున్నాడు. ఇతను ఈ కలలో నిద్రలోనే లేచి అటు ఇటు తిరగడం చూసి అతను నవ్వుకున్నాడు. ఆ స్వరం ఇలా అంది, దీపం వెలిగిస్తాను, ఇవాళ చాలా చీకటిగా ఉంది. రాత్రి గుమ్మంలో నుంచి చిన్న వెలుతురు మినుకుమంది. అది బొత్తిగా ఊహించని స్థలం. సేవకుడు నా దగ్గరికి వచ్చాడు. చాలా సరదా అయిన విష్కంభం. ముందుగా నేను జడల బర్రెల మంకట్లు తెంపుకుని ఇక్కడికి లోపలికి వచ్చేసిందేమో అనుకున్నాను. అంటే ఆ సేవకుడి యొక్క రూపాన్ని చూసి ఆ విధంగా అనుకున్నాడు లోప్సాంగ్. అతను చిరునవ్వు నవ్వేసరికి నా బాధంతా మాయమైపోయింది. నేను మళ్ళీ హాయిగా పడుకున్నాను. సేవకుడు అతడి దీపం బయటికి వెళ్ళిపోయారు. కిటికీలో నుంచి పిసరంత వెలుతురుతో ఆకాశం కనిపిస్తుంది. నక్షత్రం తరలిపోతూ కనిపించింది. ఆకాశంలో లెక్కలేనన్ని మైళ్ళు ప్రయాణం ముగిసింది. ఒత్తిగిల్లి పడుకున్నాను. ఉదయాహారం శరమామూలే, ఆ పాత సాంపానే, ఆ పాత టీనే. అవి బలాన్ని ఇస్తుంది కానీ ఉత్సాహాన్ని ఇవ్వదు తినడానికి. అప్పుడు సేవకుడు వచ్చాడు.
మీరు సిద్ధమైతే మిమ్మల్ని ఇంకో చోటికి తీసుకువెళ్ళాలి నేను అని అనగానే లేచి అతని వెంట గది బయటికి నడిచాను. ఈసారి ఇంకో వైపు వెళ్ళాం. చాక్పూరిలో ఈ ప్రదేశం ఉందని కూడా నాకు తెలియదు. కిందికి చాలా దూరం కిందికి నడిచాం. ఇనుప పర్వతం లోతుల్లోకి వెళ్ళిపోతున్నామా అనిపించింది నాకు. మా చేతుల్లో ఉన్న దీపాల నుంచి వచ్చే వెలుతురు తప్ప వేరే వెలుతురే లేదు. ఎడమ వైపు ఉన్న గదిలోకి వెళ్ళండి అన్నాడు అతను. నేను తలూపాను. వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు ఆ సేవకుడు. ఇంకా ఇప్పుడు ఏం జరుగుతుందబ్బా అనుకుంటూ ముందుకు సాగాను. గది ముందుకు వెళ్ళి ఆశ్చర్యంతో నిలబడిపోయాను. మొదట నా దృష్టిని ఆకర్షించింది గది మధ్యలో నిలబడి ఉన్న ప్రార్థనా చక్రం. దానివైపు ఎక్కువసేపు చూసే టైం లేదు నాకు. అయినా ఆ కొంచెం సేపట్లోనే అది చాలా విచిత్రమైన ప్రార్థనా చక్రం అనిపించింది నాకు. ఇంతలో నా పేరు వినిపించింది. లోబ్సాంగ్, నువ్వు ఇక్కడికి వచ్చావు, మాకు చాలా సంతోషంగా ఉంది. అటు చూశాను. అక్కడ మా గురువు గారు లామా మింగ్యార్ ధోండుపు గారు ఉన్నారు. ఆయనకు ఒకవైపున్న ఘనులైన వైద్యలామా చిన్రాబు గారు కూర్చుని ఉన్నారు. మరోవైపున చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్న భారతీయ లామా మార్ఫాతా గారు కూర్చుని ఉన్నారు. ఆ మార్ఫాతా గారు ఒకప్పుడు పాశ్చాత్య వైద్య శాస్త్రాన్ని అభ్యసించారు. అది కూడా ఒక జర్మనీ దేశపు విశ్వవిద్యాలయంలో. దాని పేరు హైడెల్బర్గ్ అనుకుంటాను. ఇప్పుడు ఆయన ఒక బౌద్ధ సన్యాసి, ఒక లామా సన్యాసి. సన్యాసి అనేది ఆయన కోవ పేరు. ఆ భారతీయ సన్యాసి నా వైపు ఎంతో పరీక్షగా, ఎంతో తీక్షణంగా చూశాడంటే నా అంగీ వెనక ఉన్న పదార్థం దేనితో తయారైందా అని చూస్తున్నారేమో అనిపించింది నాకు. నాకు మాత్రం ఆయన నా గుండా, అంటే నా లోపల నుంచి బయటకు చూస్తున్నట్టు కనిపించాడు. ఏది ఏమైనా ఈ సందర్భంలో మాత్రం నా మనస్సులో ఎలాంటి అపరాధమూ లేదు. అందుకే నేను ఆయన వంక కన్నార్పకుండా చూశాను. ఏం, ఎందుకు చూడకూడదు? నేను ఆయనంత బాగానే ఉన్నాను. నాకు శిక్షణ ఇస్తుంది ఎవరు? లామా మింగ్యార్ ధోండుపు గారు. ఘనులు వైద్యలామా చింద్రాబు నోబు గారును